హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఛానల్ ఎగ్జామ్ థాట్స్ మనకి టీఎస్ఈ పాస్ నుంచి అయితే ప్రెస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది స్కాలర్షిప్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అండ్ ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఇంకా సిపికే డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయా లేదా స్కాలర్షిప్ అప్లై అవుతుందా అండ్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి సర్టిఫికెట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వాచ్ ద వీడియో ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి టీఎస్ ఈ పాస్ వెబ్సైట్ నుంచి అయితే ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ ప్రెస్ నోట్లో చెప్తుంది ఏంటంటే మనకి ఫ్రెషర్ అండ్ రెన్యూ స్కాలర్షిప్ యొక్క డేట్ని మే థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు బికాజ్ ఇంకా చాలా సెట్ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు కాబట్టి లైక్ సిపి గెట్ డైట్ సెట్ ఇలాంటి సెట్ డీటెయిల్స్ని ఇంకా కాలేజ్ వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు కాబట్టి కంపల్సరీ అందరూ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి కాబట్టి మనకి మే థర్టీ ఫస్ట్ వరకు డేట్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది సో మీరు మే థర్టీ ఫస్ట్ వరకు ఎప్పుడైనా మీ స్కాలర్షిప్ని అప్లై చేసుకొని కాలేజ్లో సబ్మిట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మళ్ళీ సెట్ డీటెయిల్స్ వస్తున్నాయా లేదంటే ఇంకా స్టిల్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు కానీ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే వస్తుంది అప్లై చేయడానికి ట్రై చేసిన సో మనకి థర్టీ ఫస్ట్ మే వరకు టైం ఉంది కాబట్టి మీరు మధ్య మధ్యలో ట్రై చేస్తూ ఉండండి అండ్ వన్ సెట్ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను క్లియర్గా ఎలా అప్లై చేసుకోవాలి అని ఇంకా ఈ వీడియోలో అయితే మెయిన్ ఇన్ఫర్మేషన్ మనకి టీఎస్ఈ పాస్ స్కాలర్షిప్ డేట్ మాత్రం మే థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేశారు సో మే థర్టీ ఫస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ మీరు మే థర్టీ ఫస్ట్ వరకు అప్లై చేసేసి మీ కన్సర్న్ కాలేజెస్లో కూడా మీ అప్లికేషన్ ఫామ్ విత్ కొన్ని సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు మీరు కొన్ని డీటెయిల్స్ అని కొన్ని సర్టిఫికేట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి సో ఆ డీటెయిల్స్ అంటే మనకి ఇక్కడ వెబ్సైట్లో క్లియర్గా ఇచ్చారు ఫ్రెష్ అప్లికేషన్కి ప్రీ రిక్విస్ ఫర్ ఫ్రెష్ అప్లికేషన్ ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఇంకా టైప్ ఆఫ్ పాస్ రెగ్యులర్ నార్మల్లీ అందరు రెగ్యులర్ ఉంటారు రెగ్యులర్ అయితే రెగ్యులర్ సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవసరం మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలి అంటే ఈ డీటెయిల్స్ ప్లస్ కొన్ని సర్టిఫికేట్ అవసరం సో ఈ ఈ సర్టిఫికేట్స్ని మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి సో దట్ సెట్ డీటెయిల్స్ వన్స్ సిపిగా డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత ఏం ప్రాబ్లం లేకుండా మీరు ఈజీగా స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్దైనా పర్వాలేదు క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం మనకి కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అది కూడా ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ తర్వాత చేయించుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకుంటాం కదా సో అది పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండొద్దు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ తర్వాత చేయించుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైనా ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా అవి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవసరం నెక్స్ట్ వన్ మొబైల్ నెంబర్ బికాస్ ఓటీపీ వస్తుంది నెక్స్ట్ స్టడీ స్టడీ అండ్ స్టడీ బోనోఫైట్స్ అంటే మన బోనోఫైట్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ యొక్క బోనోఫైట్స్ నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ సెట్ హాల్ టికెట్ నెంబర్ అంటే గెట్ హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ సర్టిఫికెట్స్ అయితే మనకి అవసరం నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్ ఇంకా బోనోఫైట్స్ ఫర్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ అండ్ గెట్ ఎంట్రన్స్ డీటెయిల్స్ అండ్ ఇవన్నీ ఉంటే వన్స్ ఇక్కడ మనం స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది ఒక అక్నాలెజ్మెంట్ వస్తుంది ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది సో ఆ అక్నాలెజ్మెంట్లో ఒక ఫామ్ మన దగ్గర పెట్టుకొని ఆ అప్లికేషన్ ఫామ్ ప్లస్ ఇంకా కొన్ని అడిషనల్ సర్ సర్టిఫికేట్స్ తోటి కాలేజ్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో కాలేజ్లో సబ్మిట్ చేయడానికి ఏ సర్టిఫికేట్స్ అవసరమో ఇప్పుడు ఒకసారి చూద్దాం మీరు స్కాలర్షిప్ వన్స్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీకు స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది సో అప్లికేషన్ ఫామ్ విత్ ఈ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్టు ఈ సర్టిఫికేట్స్ తోటి కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ అడ్మిట్ కార్డ్ ఆర్ అలాట్మెంట్ కాపీ అంటే మనకు అక్నాలజ్మెంట్ ఇచ్చారు కదా సో దట్ వన్ అలాట్మెంట్ కాపీ దాన్ని అక్నాలజ్మెంట్ అన్న అలాట్మెంట్ అన్న అదే అండ్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ వన్ సెట్ జీరాక్స్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అంటే కన్ఫ్యూజ్ కాకండి జాయినింగ్ రిపోర్ట్ అయినా అక్నాలెజ్మెంట్ మనకి స్టాంప్ వేసి ఇస్తారు కదా దట్ టూ ఈజ్ ఆల్సో సేమ్ అండ్ బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ జిరాక్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ కాలేజ్లో అండ్ ఒరిజినల్ స్కాలర్ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే జిరాక్స్ టీసీ ఏటీసీ డిగ్రీ టీసీ డిగ్రీ టీసీ జిరాక్స్ అండ్ ఎస్ఎస్సీ ఇంటర్ అండ్ డిగ్రీ మెమోస్ ఎస్ఎస్సీ మెమో ఇంటర్ మెమో డిగ్రీ మెమో అండ్ బోనోఫైట్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ యొక్క బోనోఫైట్స్ గ్యాప్ సర్టిఫికెట్ ఒకవేళ గ్యాప్ వచ్చినట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ వన్ ఇయర్ గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ అవసరం స్కాలర్షిప్ కోసం అండ్ కాలేజ్ బోనోఫైట్ కాలేజ్ ఆర్ హాస్టల్ ఇప్పుడైతే హాస్టల్స్ ఓపెన్ లేవు హాస్టల్స్లో లేదు కాబట్టి మరి ఒకసారి మీరు యూనివర్సిటీస్లో సీట్ వచ్చిన వాళ్ళు హాస్టల్స్ గురించి మీ కన్సర్న్ కాలేజ్ని అడగండి బికాస్ ఇయర్ అయితే హాస్టల్ హాస్టల్ ఫీ కూడా రియంబర్స్మెంట్ ఉండదు బికాస్ హాస్టల్ హాస్టల్సే ఓపెన్ లేవు హాస్టల్ ఫీ కూడా రియంబర్స్మెంట్ ఉండదు సో ఓన్లీ కాలేజ్ బోనోఫైడ్ కాలేజ్ బోనోఫైడ్ ఇస్ కంపల్సరీ ఫర్ స్కాలర్షిప్ కాలేజెస్లో ఇప్పుడు బోనోఫైడ్ ఇస్తున్నారు మీరు వెళ్ళి బోనోఫైడ్ తీసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత ఈ అన్ని డీటెయిల్స్ తోటి మీ ఈ అన్ని సర్టిఫికెట్స్ తోటి అండ్ విత్ స్కాలర్షిప్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ని కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మే థర్టీ ఫస్ట్ అండ్ ఇప్పటికైతే మనకి ఇంకా సెట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవ్వలేదు సో వన్స్ సెట్ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత నేను క్లియర్గా ఎలా అప్లై చేయాలో వీడియో చేస్తాను బికాజ్ ఇప్పుడు సెట్ డీటెయిల్స్ అప్డేట్ అవ్వకముందే చెప్తే ఏం అర్థం అవ్వదు వన్స్ సెట్ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత ఎలా వస్తుంది ప్రాసెస్ అనేది క్లియర్గా నేను వీడియో చేస్తాను అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్